ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగువారికి అత్యంత సుపరిచితులు. ప్రకాశం జిల్లా ఆదిపూడిలో 1935 సెప్టెంబర్ 10న జన్మించారు. హైదరాబాద్ నగరాన్ని తమ విద్యాభ్యాస కేంద్రంగా, సాహితీ మూర్తిమత్వ సముపార్జన క్షేత్రంగా, అనేక హోదాల్లో సేవలందించే వేదికగా ఎంచుకున్నారు. చిన్ననాడు సొంత ఊరు వదిలి పేదరికం అనే ఆభరణాన్ని ధరించి ఈ ప్రాంతానికి తరలివచ్చిన సుబ్రహ్మణ్యం గారు కఠోర పరిశ్రమతో ప్రతిభామూర్తిగా ఎదిగారు. తీగ పైపైకి పాకడానికి పందిరి కావాలి. చాలామందికి పందిరిలా ఉపయోగపడే పెద్దల అండ ఉంటుంది. ఆ అండతోనే పైకి రావడం సహజం. కానీ సుబ్రహ్మణ్యం గారికి అటువంటి అండ లేదు. స్వయం కృషి అన్న ఒకే ఒక్క మార్గం ఆయన ప్రస్థానాన్ని ప్రభావితం చేసింది. విద్యాభ్యాసంలో ఆ మంత్రమే ఆయనను ఉన్నత స్థానానికి చేర్చే సోపానమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకునిగా ఔద్యోగిక జీవితం ప్రారంభం కావటం వెనుక ఆయన నిరంతర పరిశ్రమ, చేసిన దోహదం చెప్పుకోదగింది. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనంలో తొలినాళ్లలోనే పెద్దల మన్ననలందుకున్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆశీస్సులందుకున్నారు. భావుకత, సాహితీ సృజన శక్తి, అభినవేశంతో రచనలు చేయటం ఆరంభించారు. అయితే అప్పటి సాహిత్య రంగంలో సుబ్రహ్మణ్యం అభిరుచి, విశ్లేషణ దృష్టి విమర్శ వైపు మళ్లేలా చేసింది. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు ఆనాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు వృద్ధిలోకి వస్తున్న సరళిని గమనించి సాహిత్య విమర్శ దిశగా కృషి చేయమని ప్రోత్సహించారు. తెలుగు సాహిత్యంలో వీరరసము అనే అంశంపై జీవి సుబ్రహ్మణ్యం ఆనాడే ప్రామాణిక గ్రంథం రచించి సాహిత్య అకాడమీ బహుమతిని అందుకున్నారు. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం, పురాణేతిహాసాలను మధించడం నిరంతర కృత్యంగా ఆయన వ్యాపకం కొనసాగింది. ఏ అంశమైనా ఏ కోణంలో నుంచి అయినా దర్శించి విమర్శ చేయటం, వ్యాఖ్యానించడం, సభల్లో ప్రత్యేకమైన ముద్రతో ప్రసంగించడంతో అనతి కాలంలో అగ్రశ్రేణి విమర్శకునిగా, వక్తగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, బిరుదురాజు రామరాజు, డాక్టర్ సి నారాయణరెడ్డి, డాక్టర్ యశోదారెడ్డి వంటి అధ్యాపకుల పరిశోధన బోధనా రీతుల్లో ప్రత్యేక ముద్ర వేసిన వాతావరణంలో ఆ కోవలో జీవి సుబ్రహ్మణ్యం తనదైన విలక్షణమైన శైలిని ఏర్పరుచుకున్నారు. తర్వాతి కాలంలో వారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆహ్వానంపై అక్కడి తెలుగు శాఖలో ఆచార్యులుగా ప్రవేశించారు. విద్యార్థులకు విమర్శ, వక్తృత్వ రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచారు. తాను నిరంతర కృషి కొనసాగిస్తూ విద్యార్థులకు ప్రేరణ శక్తిగా నిలిచారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంఫిల్, పిహెచ్డి పరిశోధన పర్యవేక్షకులుగా ఉంటూ అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తూ వచ్చారు. విమర్శకాగ్రేసులలో ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని పత్రికల్లో భిన్న అంశాలపై చర్చ చేస్తూ వచ్చారు. తనదైన విశేషాంశాలను ప్రతిపాదిస్తూ అందుకు సాధికారికమైన వాదాన్ని చూపిస్తూ పండితుల ప్రశంసలు అందుకున్నారు. జీవీఎస్ చేత పీఠిక రాయించుకోవాలని, ఆవిష్కృతమయ్యే తమ గ్రంథాలపై వారి ఆశీస్సులతో కూడిన అభిప్రాయాలు అందుకోవాలని వరిష్ఠ సాహితీవేత్తలు, వర్ధమాన కవి పండితులు కోరుకునేవారు. ఇన్ని వ్యాపకాల్లో తలమునకలవుతూ కూడా విశ్వవిద్యాలయ విద్యార్థుల బోధన, పరిశోధన దిశా నిర్దేశాన్ని కొనసాగించారు. వివిధ ప్రక్రియల్లో రచనలు చేయడం మానలేదు. విమర్శకునిగా, కవిగా, నవల రచయితగా, కథకునిగా, గేయకర్తగా, నాటకకర్తగా, పత్రికల్లో సాహిత్యపరమైన శీర్షికలు నిర్వహించే కాలమిస్టుగా నిరంతర రచన, గ్రంథ ప్రచురణ జీవీఎస్ సాహిత్య వ్యక్తిత్వానికి విస్తృతిని కలిగించాయి. ఆయనలో అద్భుతమైన నటుడు కూడా ఉండేవారు. విద్యార్థి దశలోనే
ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు పోటీల్లో తాను రాసి ప్రదర్శించిన నాటకం అనేక బహుమతులు అందుకుంది. ఆచార్యులుగా ఉన్న కాలంలో కూడా పలు సందర్భాల్లో వేదికలపై సాహిత్య రూపకాల్లో వివిధ పాత్రలు ధరించి మెప్పించారు. ఆంధ్రాభ్యుదయోత్సవాల సమయంలో అద్భుతంగా వ్యాఖ్యానం చేసిన అనుభవంతో ప్రత్యేక సందర్భాల్లో ఆశుగుణం, చక్కని కంఠస్వరం, ఆ స్వరంలో లయాత్మక సౌందర్యం వల్ల మంచి వ్యాఖ్యాతగా ప్రశంసలు అందుకున్నారు. తెలుగు శాఖాధిపతిగా, మానవీయ శాస్త్రాల డీన్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సేవలు అందించి పదవి విరమణ చేశారు. అది ఉద్యోగపరంగానే తప్ప సాహిత్య కృషిని విరమించలేదు. 1998 మే నుంచి 2000 ఏప్రిల్ వరకు యూజీసీ ఎమెరిటస్ ప్రొఫెసర్గా ఉన్నారు. జీవీఎస్ సాహితీ కళాపీఠాన్ని నెలకొల్పి ఏటా ఉత్తమ శ్రేణి విమర్శకులను పురస్కారాలతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ సాక్షాత్తు శ్రీ సాయిబాబా గారి సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షులుగా ఉన్నారు. వారి కాలంలో అంపశయ్య నవీన్, ఉత్పల సత్యనారాయణాచార్య వంటి విద్వాంసులకు కేంద్ర అకాడమీ పురస్కారాలు లభించాయి. జీవీఎస్ కృషిని గుర్తించి నాటి తెలుగుదేశం ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించి గౌరవించింది. తమ కాలంలో తెలుగు విశ్వవిద్యాలయానికి నిధులు సాధించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న పీఠాలు, కేంద్రాలు, విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర కళాపీఠాన్ని ప్రత్యేకంగా అంతర్జాతీయ నృత్య విద్యార్థులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. అక్కడ ప్రత్యేక భవనాలను నిర్మించారు. కూలిపోయిన కళామందిరం స్థానంలో 6x రంగస్థలాన్ని నిర్మించారు. యూజీసీ పంచవర్ష ప్రణాళిక విజిటింగ్ టీంకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రణాళికను గురించి వివరించి గణనీయంగా నిధులు సాధించారు. విశ్వవిద్యాలయానికి ప్రత్యేక శాశ్వత ప్రాంగణం ఉండాలని భావించి బాచపల్లి వద్ద 100 ఎకరాల సువిశాలమైన స్థలాన్ని సాధించారు. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లలిత కళాభవనానికి నాటి ఆర్థిక మంత్రి కె రోసేను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి నుంచి నిధులు సాధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన ఆంధ్ర మహాభారత సంపుటాల బృహత్తర కార్యక్రమానికి ఆచార్య జీవీఎస్ ప్రధాన సంపాదకులుగా వ్యవహరించి ఆ సంపుటాలను ప్రతిష్టాకరమైన రీతిలో వెలువరించడం వల్ల గొప్ప మేలు జరిగింది తెలుగువారికి. ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా 18 మహాభారతాన్ని తెలుగు పాఠకులకు అందించే మహాక్రతువులో జీవీఎస్ ప్రధాన పాత్ర నిర్వహించి తమ జన్మ చరితార్థం చేసుకున్నారు. ఒకవైపు తెలుగు విశ్వవిద్యాలయ పాలన వ్యవహారాలను, వాటి వల్ల కలిగే ఇబ్బందులను సహిస్తూనే రేయింబవళ్ళు శ్రీమధాంధ్ర మహాభారత ప్రాజెక్టు పనిని పూర్తి చేశారు. ఈ పనిలో నిమగ్నమైనప్పుడు దీన్ని పూర్తి చేసే శక్తిని ప్రసాదించమని ఆ శ్రీవెంకటేశ్వరుని ప్రార్థించి ఉంటారు అనిపిస్తుంది. ప్రాజెక్టు బాధ్యతలు నెరవేర్చిన వెంటనే ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలయ్యారు. ఆ దేవదేవుని కృపా కటాక్షాల వల్ల పని పూర్తి చేయగలిగాను. నా చేత ఆ దేవుడే ఈ పని పూర్తి చేయించాడు, ఇక నేనేమైపోయినా పర్వాలేదు అని ఆసుపత్రిలో చూడటానికి వెళ్ళిన ఆ మహనీయుడు నాతో అన్న మాటలు మరువలేనివి. కవిత్రయకృతమైన మహాభారతం పండితులకే కాకుండా సాధారణ పాఠకులకు కూడా చేర్చాలన్న తిరుమల తిరుపతి దేవస్థాన మండలి సంకల్పాన్ని పూర్తి చేసేందుకు జీవీఎస్ ప్రధాన సంపాదకత్వంలో జరిగిన ప్రయత్నం తరతరాలకు తరగని నిధిని అందించింది. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి జీవితకాల కృషిని సంస్మరించుకొని సమీక్షించుకున్నప్పుడు ఆయన విరచించిన గ్రంథాలను గురించి కూడా ప్రస్తావించాలి. ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం ఆయన పరిశోధనా ఫలం. అత్యంత ప్రామాణికమైన గ్రంథం, అనంతర పరిశోధనలకు ఆఖర సామగ్రిని అందించిన విశిష్ట గ్రంథం
అది. వీరరసము సాహిత్య అకాడమీ బహుమతి కృత రచన. ఇంకా చెప్పుకోదగిన రచనల్లో తిరుపతి వెంకట కవుల కావ్య సమీక్ష, తెలుగు కావ్యాలకు మూలం మార్కండేయ పురాణం, సారస్వత సౌరభం, నవ్యాలోకం, పిల్లల మర్రి పినవీరభద్రకవి, రసోల్లాసము, రామకథ సాయి సుధ, అభినవలోచనం, కాలంతో కలం, సారస్వత చరిత్రలో చర్చనీయాంశాలు, జీవీఎస్ వ్యాసాలు, కొలమానం, జీవీఎస్ రూపకాలు, విశ్వనాథ నవ్య సంప్రదాయం, మధురాద్వైతం, జీవీఎస్ నవలలు, కథలు, జీవీఎస్ పీఠికలు, అనుశీలన, నవయుగ రత్నాలు, ఆంధ్ర మహాభారతం, అమృతత్వ సాధనం, సుశీల కథలు, విభావన, శతాబ్ది విశ్వ సాహిత్య విమర్శ, శ్రీనాథుని కవితా వైభవం, పురాణ వాంగ్మయం, ఆంధ్ర పురాణం క్రిటికల్ ఎవల్యూషన్ మొదలైనవి జీవీఎస్ రచనలు. ఆకాశవాణి ప్రసంగాలు, దూరదర్శన్ సాహిత్య చర్చలు, పత్రికా వ్యాసాలు, వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశ నిర్ణాయక సంఘాల సభ్యత్వం, ఎంపిక సంఘాల్లో నిపుణులుగా పాల్గొనడం, ఇలా ఆయన నిరంతర క్రియాశీల సాహితీ సేవా పరాయణత్వానికి నిదర్శనాలు ఎన్నో. ఆయన జీవనంలో, సాహిత్య జీవనంలో కడవరకు సేవలందించి జీవన సాఫల్య సాధనలో సమభాగస్వామ్యం వహించిన వారి సతీమణి శ్రీమతి సుశీలమ్మ గారిని పేర్కొనక తప్పదు. ఆమె లేకపోతే ఆయన లేరంటే అతిశయోక్తి లేదు. అటువంటి మహావ్యక్తి, మహావక్త, బహుగ్రంథకర్త ఆచార్య గూడ వెంకట సుబ్రహ్మణ్యం 2006 ఆగస్టు 15 భౌతికంగా ఈ లోకాన్ని వీడారు. కానీ ఆయన యశఃకాయం ఆయన రచనల రూపంలో, జ్ఞాపకాల రూపంలో నిలిచే ఉంది.